Hello friends, good morning. Welcome back to my channel. So chala rojul tarvata meeku video ostundi kada endukante oka 3 4 days nunchi koncham baaledu ontlo viral fever laga vachind anamata. So anduke ika complete ga rest iskunanu and ee 4 days lone laukyadi kuda birthday undindi. Nenu birthday coverage kuda sarika cheskoledu. So chala koncham koncham ga teeskunanu video and chustunnaru kada kitchen anta assal baaledu. Idu vachesi Sunday morning anamata. So ee baaledu kada anduke oka 4 days nunchi asalu baagundatledu. Anduke ika night emi clean chesukotledu, ila sink anta nindipothundi and morning kalla ila chustu unte asalu emi cook cheyali ani kuda anipinchatledu. Appudappudu ala anipistu untadi kada manaku. So anduke first aithe ika nenu ee tea petteskoni tea taagesanu. Tea taagisin tarvata ika ee kitchen lo ee ginnalanni teesesi first dishwasher lo vesestunnan anamata. Dishwasher lo veyadaniki cheppan kada first avanni koncham emi dirt emi undakunda antlu untayi kada antlanni teeseseyali. Teesesi vaatlo dantlo veseskunte ika హ్యాపీగా మిగతా పనులు చేసేసుకుంటాను నేను. మార్నింగ్ మార్నింగ్ కిచెన్ ఇలా ఉంటే అస్సలు ఏంటో అసలుకి అసలు ఏమీ పని చేయాలనిపించదు నాకైతే. అలాగే అందరికీ అలాగే ఉంటుంది. సో ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అండ్ చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పెట్టి. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. అందరూ మెయిల్స్ పెడుతున్నారు, మెసేజెస్ పెడుతున్నారు, కామెంట్స్లో పెడుతున్నారు మెసేజెస్ ఏమైంది అక్క వీడియో పెట్టట్లేదు అనేసి. సో ఇదే మెయిన్ రీజన్ అనమాట. సడన్గా వైరల్ ఫీవర్ లాగా వచ్చేసింది దట్టు మళ్ళీ ఎగ్జామ్స్ టైంలో ఇంకా. సో మ్యాక్సిమం తొందరగా హీల్ అవ్వడానికి చూసుకున్నాను ఇక. సో చూసేసేయండి ఈరోజు బ్లాగ్, సండే రోజు బ్లాగ్. అండ్ ఈ బ్లాగ్లో నేను మొన్న వీక్ మధ్యలో ఒకసారి చేసిన చికెన్ నూడిల్స్ చూపిస్తాను మీకు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తొందరగా క్విక్గా కూడా అయిపోయే ప్రాసెస్ అన్నమాట. ఓకేనా? సో చూసేసేయండి. ఇప్పుడేమో ఈ గిన్నెలన్నీ తెచ్చేసి ఇక డిష్ వాషర్లో అరేంజ్ చేసేస్తాను. అరేంజ్ చేసేసి ఒకసారి సింక్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకుంటే ఇక మిగతా పనులు స్టార్ట్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇది నేను డిష్ వాషర్ది రివ్యూ నా స్టార్టింగ్ వీడియోస్లో చూడొచ్చు మీరు. చాలా నీట్గా తెలుగులో చాలా క్లియర్గా చెప్పానన్నమాట. సో అందులో ఎలా అరేంజ్ చేసుకోవాలి, మనము ఈ డిష్ వాషర్కి ఏమేమి అవసరం ఉంటుంది అవన్నీ చెప్పాను దాంట్లో. అండ్ చాలా మెంబర్స్కి డౌట్ అంటే వాళ్ళకి ఏంటంటే ఏమనుకుంటున్నారంటే ఇది ఏముంది వేస్ట్, మనం ఇదంతా చేసి ఇవన్నీ ప్రాసెస్ చేసే బదులు హ్యాండ్స్తో వాష్ చేసేసుకుంటే సరిపోతుంది కదా అనేసి అనుకుంటున్నారు. అంటే ఎవరి థాట్స్ వాళ్ళకి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే నాకైతే చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది. మనకు బాగా ఎక్కువగా గిన్నెలు ఉన్నప్పుడు మ్యాక్సిమం మనము జస్ట్ ట్యాప్ కింద ఒక్కసారి ఒక 5 మినిట్స్ అన్నీ పెట్టేసి రిన్స్ చేసేసి దనాదన్ దీంట్లో అరేంజ్ చేసేసామనుకోండి అంతే. ఒక 10 మినిట్స్లో మనము 1 అవర్ గిన్నెలు తోమడానికి పట్టే టైం మనకు 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ఇంకా మనకు తర్వాత అవసరం ఉండదు. ఇది 1 అవర్ 10 మినిట్స్లో ఆ సైకిల్లో మనకు గిన్నెలు క్లీన్ అయిపోతాయి. సో నేను మోస్ట్లీ ఏం చేస్తానంటే నైట్ వేసేస్తాను, మార్నింగ్ కల్లా నాకు నీట్గా రెడీగా ఉంటాయి అన్నమాట. ఎక్కువ గిన్నెలు ఉన్నప్పుడు ఒకసారి ఆఫ్టర్నూన్ కూడా వేసేస్తాను, ఈవినింగ్ కల్లా మళ్ళీ కుకింగ్ టైం కల్లా రెడీ అయిపోతాయి అన్నమాట. సో అయిపోయింది ఇక, అన్ని అరేంజ్ చేసేసాను ఇక. ఇప్పుడు జస్ట్ 1 స్పూన్ సర్ఫ్ ఒక్కటి యాడ్ చేసేస్తే సరిపోతుంది అన్నమాట అంతే. సో గిన్నెలన్నీ అక్కడ అందులో వేసేసాను కదా. ఇప్పుడు ఇంకా కొన్ని కుక్కర్ ఇంకా
కడాయి ఇలాంటివి ఉంటాయి కదా, చెప్పాను కదా సిల్వర్ ఐటమ్స్ వేయకూడదు అనేసి. సో అవి కొన్ని ఉంటే అవి క్లీన్ చేసేసుకొని ఇక సింక్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో చెర్రీ చెర్రీ స్నానం చేసి వచ్చాడు. అండ్ అమ్మయ్య ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది, కిచెన్ ఇంత నీట్గా క్లీన్గా ఉంటే కదా. సో నెక్స్ట్ ఇప్పుడు రెసిపీ చూసేసేయండి. నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, కొంచెం బోన్స్ ఉన్న చికెన్ కూడా తీసుకోవచ్చు. దీంట్లోకి అన్ని ఇప్పుడు మసాలా అంతా యాడ్ చేసేస్తానమాట. ఫస్ట్ సాల్ట్ యాడ్ చేశాను, సరిపడంత సాల్ట్, ఇంకొక 2 స్పూన్స్ కారము, ఒక 1/2 స్పూన్ పసుపు, నెక్స్ట్ ధనియాల పొడి 1 స్పూన్ అనమాట. ఇంకా కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి గరం మసాలా అండ్ ధనియాల పొడి ఒకే దాంట్లో ఉంది. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది మంచిగా కలుపుకోవాలి బాగా. సో గరం మసాలా ఇంకొంచెం వేసాను ఇక్కడ. సో అన్నీ వేసేసుకున్నాం కదా, లాస్ట్లో ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలన్నమాట. కార్న్ ఫ్లోర్ వచ్చేసి ఇది మన టేస్ట్ని బట్టి మన ఇష్టము, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి, సో దట్ ఆ పీసెస్కి అంతా ఈ మసాలా అంతా బాగా పట్టేదాకా. ఇప్పుడు ప్యాన్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట, డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో ఈ చికెన్ ఒకటి ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే ఇక నూడిల్స్ చేయడం చాలా ఈజీ. ఇది పిల్లలకి ఇప్పుడు 3 ఇయర్స్ 4 ఇయర్స్ పిల్లలు ఉంటారు కదా, ఎవరైతే సన్నగా ఉంటారో వాళ్ళకి ఇలా చేసిస్తే చాలా మంచి గ్రోత్ ఉంటుందన్నమాట. కొంచెం కారం తక్కువ వేసి ఇస్తే పిల్లలు బాగా ఇష్టపడతారు. సో అలా మొత్తం డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి వేసుకుంటున్నాను నేను సెకండ్ టైమ్. తర్వాత ఏం చేయాలంటే నూడిల్స్ తెలుసు కదా, నూడిల్స్ మనము నార్మల్గా మంచిగా కుక్ చేసుకొని పెట్టుకోవాలి. నూడిల్స్ ఒక పెద్ద బౌల్లో మంచిగా వాటర్ యాడ్ చేసేసి కొంచెం సాల్ట్, ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి అప్పుడు కుక్ చేసుకోవాలన్నమాట. కుక్ చేసేసుకుంటే అవి ఒక 5 6 మినిట్స్లో ఉడికిపోతాయి మంచిగా. తీసేసి పక్కన జాలి టైప్ ఉంటుంది కదా, అందులోకి వేసేసేయాలి. వాటర్ అంతా తీసేసి వేసేస్తే ఆ జాలి లాంటిలోకి వేస్తే ఏంటంటే ఇంకేమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే పోతుంది మొత్తం. అంతే, అలా నూడిల్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను ఆయిల్లోకి వెల్లుల్లి, సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకున్నాను, ఇంకా ఆనియన్స్ అన్నమాట. ఆనియన్స్ కూడా సన్నగా తరుక్కుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు దీంట్లోకి స్ప్రింగ్ ఆనియన్స్ వేశాను నేను, చూసారు కదా ఒక 1 కప్ స్ప్రింగ్ ఆనియన్స్ అన్నమాట. ఇలా చేసేసి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు. నెక్స్ట్ క్యారెట్ ఇంకా క్యాబేజీ రెండు వేసేస్తున్నాను. కావాలంటే క్యాప్సికమ్ కూడా పొడవుగా తరుముకొని వేసుకోవచ్చు అన్నమాట. పొడవుగా తరుక్కొని, ఓకేనా. సో ఇప్పుడు వేస్తాను గ్రీన్ చిల్లీ, ఇది కూడా పొడవుగా స్లైస్ చేశాను అన్నమాట. నేను చెప్పాను కదా క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి మంచిగా. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ వేసేసేయాలన్నమాట. నూడిల్స్ ఒకదానికొకటి అంటుకుంటున్నాయి అనేసి అనుకుంటే ఏం చేయండి, సో సారీ ఇప్పుడు నేను ఈ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్, ఇది వేసేసాను నేను వెజ్ నూడిల్స్ అనుకొని చెప్పేస్తున్నాను. సో ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి కలిపేసేసుకొని ఇప్పుడు నూడిల్స్ వేసేసేయాలన్నమాట. సో ఒక్కోసారి నాకు మోస్ట్లీ కామెంట్స్లో వస్తూ ఉంటాయి నూడిల్స్ అంటుకుంటూ ఉంటాయి ఒకదానికి ఒకటి అని. అలా అంటుకోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే నూడిల్స్ కుక్ చేసిన తర్వాత అది ఇలా
జల్లెడ లాంటి దాంట్లోకి తీసుకుంటాం కదా, అప్పుడు ఆ జల్లెడ దాంట్లోకి తీసుకున్న తర్వాత అది కొంచెం దాంట్లోకి కొంచెం కూల్ వాటర్ వేసేసేయండి. కూల్ వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే అప్పుడు ఒకదానికొకటి అంటుకోవన్నమాట నూడిల్స్. ఓకేనా? సో ఇప్పుడు నూడిల్స్ వేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేశాను, నెక్స్ట్ పెప్పర్ యాడ్ చేస్తున్నాను, నెక్స్ట్ కొంచెం లైట్గా అజినోమోటో కూడా యాడ్ చేసుకోండి మీకు కావాలి అనుకుంటే. నెక్స్ట్ సోయా సాస్ యాడ్ చేశాను ఒక హాఫ్ స్పూన్. ఇప్పుడు ఇది మంచిగా బాగా కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ కారం కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇది మంచిగా బాగా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా కలుపుకోవాలన్నమాట. అలా అయితే మొత్తం అన్నిటికీ బాగా పడుతుంది. అంతే, ఇలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్. ఇలా కలిపేటప్పుడు కూడా స్టవ్ కొంచెం పెద్దగానే ఉండాలి, చిన్నగా పెట్టకూడదు. అంతే, రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉండే మన చికెన్ నూడిల్స్ రెడీ. సో ట్రై చేసేసేయండి ఎవరెవరైతే ట్రై చేయలేదో. అలా కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. అంతే. సో రెడీ అయిపోయింది మనకు చికెన్ నూడిల్స్. హాట్ హాట్గా సర్వ్ చేసేసుకోండి మంచిగా టొమాటో సాస్తో. ఓకేనా? సో ఇది అన్నమాట నేను మొన్న ఒకసారి ట్రై చేసేసాను. అండ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాము ప్లేట్లోకి. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4:30 అవుతుంది. మాది లంచ్ అయితే అయిపోయింది. సో చూసారు కదా, మార్నింగ్ లేచిన తర్వాత నేను డిషెస్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను, అన్నీ తీసి డిష్ వాషర్లో వేసుకున్నాను. ఇప్పుడు మధ్యాహ్నం నేను కుక్ చేసేటప్పుడు అన్నీ తీసేసుకున్నాను మళ్ళీ. సో ఇలాగే ఒక 2-3 డేస్ నుంచి అవుతుంది. నాకు అస్సలు బాగాలేదన్నమాట. ఫీవర్ ఉంది, వైరల్ ఫీవర్ అండ్ కోల్డ్ కాఫీ లాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో అందుకే వ్లాగ్స్ ఏమీ తీయడం కుదరలేదు. సో వ్లాగ్స్ తీయడం కుదరలేదు కాబట్టి ఈ 2 కొలాబరేషన్ వీడియోస్ కంపల్సరీగా చేయాల్సింది ఉండే. సో అందుకే నేను చేశానన్నమాట. బట్ లేకపోతే నేను మెల్లిగా టైం గ్యాప్ తీసుకొని వన్ బై ఒకటి చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 వీక్ తర్వాత అయినా ఇంకొకటి చేసేదాన్నేమో. బట్ నాకు అసలు గ్యాప్ లేకుండే అండ్ ఇమీడియట్గా చేయాల్సి వచ్చింది. ఇంకేదో ఛానల్లో కూడా పెట్టారు అంట. సో అవును, ఇది కొలాబరేషన్ వీడియోస్ కాబట్టి వాళ్ళు ఒకరి దగ్గరికి, మీరు ఇప్పుడు ఛానల్ ఓపెన్ చేశారనుకోండి, ఆల్రెడీ ఒక ఛానల్ వాళ్ళే కామెంట్ పెట్టారనమాట, ఇలా ఇది సెకండ్ వీడియో అనేసి. వాళ్ళు ప్రతి ఛానల్లో వెళ్ళి కామెంట్స్ పెడతారు, బాగుంది, చాలా బాగుంది అని. వాళ్ళకు కూడా ఒక ఛానల్ ఉంది. నేను వాళ్ళ ఛానల్ని నేను ఇక్కడ ఏం తీయట్లేదు, బట్ వాళ్ళకు కూడా ఒక ఛానల్ ఉంది. వాళ్ళు కూడా గ్రో అయిన తర్వాత వాళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ చేస్తారు కంపల్సరీగా. బాగోదు కదా, మనం ఇప్పుడు రెగ్యులర్గా అందరినీ చూస్తూనే ఉన్నాం కదా, అందరూ చేస్తున్నారు కొలాబరేషన్ వీడియోస్. ఇప్పుడు మనం ఒక దగ్గర వర్క్ చేస్తున్నాము అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ చేయాలా వద్దా? చేయాలి కదా. సో ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ చేస్తేనే కదా మనకి నెక్స్ట్ లెవెల్ అనేది ఇస్తారు. ఒకటి ఏంటంటే, నిన్నటి ఆ ఏ వీడియో అది, షాప్ 101 వీడియోకి ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా కామెంట్స్ పెట్టారు, బొట్టు కనబడట్లేదు, ఇంతకుముందు అయితే బాగా కుంకుమ అది పెట్టుకునేసి ఉన్నారు అనేసి. ఆ డ్రెస్సింగ్ వేరే కదా, ఆ డ్రెస్సింగ్ స్టైల్ వేరే, ఈ డ్రెస్సింగ్ స్టైల్ వేరే. ఏ డ్రెస్సింగ్కి నేను ఆ స్టిక్కర్ పెట్టుకుంటానన్నమాట. సండే వసంత పంచమి ఉండే కదా, మార్నింగ్ టెంపుల్కి వెళ్ళామన్నమాట, తాడ్బన్ టెంపుల్కి. అండ్ టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత చెర్రీ వాళ్ళు కొంచెం స్నాక్స్ అవి తిన్నారు. సో తినేసి పడుకుని పోయారనమాట. సో వాళ్ళు లంచ్ చేయలేదు, అందుకే లేచిన తర్వాత పడుకుని లేచిన తర్వాత 5 అవుతుంది ఇప్పుడు టైమ్. ఇప్పుడు తినిపిస్తున్నాను. ఇంకా షాపింగ్కి వెళ్ళాలన్నమాట.
లౌక్య బర్త్డే ఉంది ఫిబ్రవరి 11th. సో ఈ వీడియో ఫిబ్రవరి 11th తర్వాత వస్తుంది కదా, ఫిబ్రవరి 11th అయిపోయింది. సో షాపింగ్ అని వెళ్తున్నాము. సో ముందు ఇంకా వీళ్ళ తినిపించేసి నెక్స్ట్ టీ పెట్టేసుకొని టీ తాగి రెడీ అయిపోయి వెళ్ళిపోతాము. సో ఈరోజు వసంత పంచమి. ఇప్పుడు లంచ్ లంచ్ వచ్చేసి లంచ్ అయిపోయింది మాది. ఇంకా లంచ్ అయితే ఏం షూట్ చేసుకోలేదు. సో అండ్ చూసేసారు కదా, నేను మొన్న ఎప్పుడో చికెన్ నూడిల్స్ చేసింది, ఈరోజు వీడియోలో యాడ్ చేసేస్తున్నాను. అది కూడా చూసేసేయండి. అండ్ రేపు వచ్చేసి లౌక్యా బర్త్డే అనమాట. లౌక్యా బర్త్డేకి షాపింగ్కి కూడా వెళ్ళలేదు, చెప్పాను కదా 4-5 డేస్ నుంచి అస్సలు బాగాలేదు. సో ఇప్పుడు వెళ్తున్నాను నేను తన బర్త్డే షాపింగ్కి. అండ్ ఎలాగూ రేపటి ఎగ్జామ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో చిన్నగానే చేద్దామనేసి అనుకుంటున్నాను. ఎక్కువ హడావిడి చేసేసుకుంటే నేను బిజీ అయిపోతాను, లౌక్య కూడా టైర్డ్ అయిపోతుంది, అండ్ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళడానికి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్స్ కదా రేపు, అంటే ఇప్పుడు ఈ వీడియో మీకు ఫిబ్రవరి 11th వస్తుంది, ఫిబ్రవరి 11th రోజు. అండ్ ఫిబ్రవరి 11th రోజు ఇంకొకరిది కూడా ఎవరితో రిహానా అనేసి చెప్పారు. 1 సెకండ్ నేను చూసి చెప్తాను. సో ఆ బాబు పేరు భోలేనాథ్ భువన్ చంద్ర అంట. భోలేనాథ్ భువన్ చంద్ర, విష్ యూ హ్యాపీ హ్యాపీ బర్త్డే, స్టే బ్లెస్ ఫర్ ఎవర్ నాన్న. ఇలాంటి బర్త్డేస్ హ్యాపీగా ఇంకా ఎన్నెన్నో చేసుకోవాలి, అండ్ హ్యాపీగా ఉండు ఎప్పటికీ, బీ హెల్దీ అండ్ హ్యాపీ. ఓకేనా? సో అందరూ విష్ చేయండి. అండ్ లౌక్యా బర్త్డే కూడా ఈరోజే అనమాట, సో ఫెబ్ 11th. అండ్ బర్త్డే వ్లాగ్ మీకు నెక్స్ట్ డే రేపు వస్తుంది. ఇప్పుడైతే ఇక షాపింగ్కి వెళ్తున్నాము, చూసేసేయండి. ఓకే అమ్మా, ఆంధ్ర బ్యాగ్ ఉన్నది అక్కడ, డబ్బులు ఇవ్వాలా? లేదు మళ్ళీ. హలో, సో షాపింగ్కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఇక్కడ ఆగామన్నమాట పెట్రోల్ బంక్. ఇక్కడ కింద కూర్చున్నాం మేము. సో మేము వచ్చేసాము మ్యాక్స్కి, తిరుమలగిరి మ్యాక్స్ అనమాట. కొత్త కలెక్షన్ అంత ఎక్కువగా ఏమీ లేవు, బట్ నాకు ఇక ఇక్కడ దగ్గర ఉండింది మ్యాక్స్ అండ్ రిలయన్స్ ట్రెండ్స్ కాబట్టి ఇక రిలయన్స్ ట్రెండ్స్లో చాలా రష్ ఉండింది. ఇక ఇక్కడ చూస్తున్నాను అండ్ మంచి వెస్ట్రన్ వేర్ తీసుకున్నాను అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ని ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.